అరరే, ఏం వానలమ్మా, అడ్డగోలుగా పడుతున్న వానలు చేయంగా ఏవి రోడ్లో, ఏవి కాలువలో, ఏవి మడుగులో తెలియకుండా అవుతుంది రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటోళ్లకు. పగటిలేవో గానీ చీకట్లా డ్రైవింగ్ చేసుడంటే గాల్లే దీపం పెట్టి దేవునికి దండం పెట్టుడే అవుతుందట. గీసోంటి టైంలో చీకట్లా డ్రైవింగ్ చేసేటోళ్ళు ఎంత హుషారుండాలే ఏం కథ. కనిగో టిప్పర్ బండి డ్రైవింగ్ చేస్తుంటే కూర్పాట్లు వచ్చినాయట గీ అన్నకు. సీన్ కట్ చేస్తే టిప్పర్ పోయి మడుగులుంది, డ్రైవర్ పోయి షెట్టు మీద కూసున్నాడు. బాగా చూసిరా, తాడి చెట్టు మీద కూర్చొని మిట్ట మిట్ట ఎట్లా చూస్తుండో, ఇవ్వులొచ్చి కాపాడతారా అన్నట్టు. ఓ తమ్మి, నీకోసమే వచ్చిరు గాని చిన్నగా అడికెళ్ళి దిగిరాయిగా. మరి కోతెక్కి కూసినట్టు గీ నీళ్ల కుంటలున్న తాడి చెట్టు మీదకి ఎట్లెక్కింది తమ్ముడు అనంటే, ఇగో గీ టిప్పర్ను నడుపుకుంటా నడుపుకుంటా కూర్పాట్లు పడ్డాడట రాత్రిపూట. కథం రోడ్ అనుకుని చక్కగా నీళ్ల కుంటలకు పోయిండు. ఇగేముంది, కుంటలున్న సెంటర్లకు దూసుకపోయి టిప్పర్ ముఖమంతా మునిగిపోయింది. ఇక నీళ్లు తలగంగానే బయటకు వచ్చి షెట్టు ఎక్కి పానంగా ఆపాడుకున్నట. పాపం రాత్రి సంధి తెల్లారేదాకా చీకట్లో ఏం అవపడక అట్టనే కూసుండట. అల్లూరు జిల్లా చింతూరు మండలం నిమ్మలగూడెం కాడైంది ఇట్లా. ఈ టిప్పర్ను కొనుక్కొని ఒడిశాకు పోతున్నట తమ్ముడు. మరి నిద్ర రాగా నిమ్మలంగా వాడుకొని తెల్లారంగా పోతే ఏం కొట్టుకపోతుండే, ఏదో దబ్బున పోయి ఏం మొదలు చేద్దామని పోయిండో. ఇప్పుడు చూడు, సాగు తప్పి కన్ను లొట్టబోయినట్టు అయింది నయ్యం. ఆ టిప్పర్ ఏమో కానీ తమ్ముని పానాలైతే దక్కినాయి. కానీ వానకాలం పోయేదాకా రోడ్ల మీద కష్టమే ఉంది. పైలం మరి జరా అదట్లుందా, ఇగి చూడు రీ. శ్రీశైలం గేట్లు లేపితే నీళ్లు పోయే నదితో పోయి ఇది. చిన్నగానే వస్తున్నాయి కదా అని లోపలి దిగి కారు కడుక్కుందామని దిగిరట. ఇక నీళ్ల రువ్వడి వెరుగుడుతోని చూస్తుండగానే కారు మునిగిపోతుంది. ఇంజన్ స్టార్ట్ చేసే పొజిషన్ లేదు నయ్యం. అక్కడ ఉన్న వాళ్ళంతా దబ్బున ఉరికొచ్చి తలోసి వేసి బయటకు గుంజురు కారును. ఇలా హెచ్చరికం చల్లగుండా 500 వాడేస్తే వాషింగ్ సెంటర్ వాళ్ళు నీట్గా కడిగిస్తారు కారును. కానీ నీళ్ళకి దింపి 10-15 లక్షల కారునే ఆగం చేసుకుంటుండే ఇంకా జర్ర అయితే. బర్రెను కొన్నాడు తలుగు కొంటేందుకు భయపడ్డట్టు కారు మెయింటైన్ చేసేటోళ్ళు వాషింగ్ పైసలకు భయపడేందో అని అక్కడ వాళ్ళు అంతా గరమయ్యారట వీళ్ళ మీద.